రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ ఆధ్వర్యంలో తాండూర్ నెహ్రూ గంజ్ రేణుకాహిల్లమ్మ ఆలయంలో అర్చన చేయించి నియోజకవర్గం నుండి వివిధ మండలాల బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా తాండూర్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ నాయకత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర చూసి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటమి భయం పట్టుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అదేవిధంగా పాండు పూజారి కానీ సుదర్శన్ గౌడ్ కానీ లలితక్క కానీ నరసింహశెట్టి కానీ జగదీష్ కానీ సుధీగౌడ్ కానీ అందరికి ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎంత ఉత్సాహం ఉందంటే తాండ్రు కానీ తాండ్రు నియోజకవర్గ ప్రజలు అందరము ఏకంగా బండి సంజయ్ ఎంత అడుగు అడుగు ఏతము. అదేవిధంగా మనము మనంగుణంగా ఈ కేసీఆర్ దరిద్రం పాలన పోర్దామని ఎంతో ఖుషిగా ఉన్నారు. నిన్న ఈ రోజుకు 8వ రోజు పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తాల వికారాబాద్లో మీటింగ్ ఉంటుంది కాబట్టి మన రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండ్రికెళ్ళి భారీ ఎత్తున ఈరోజు వెహికల్స్ పోవడం జరుగుతుంది. కొందరు అక్కడ వేరే మండలాలు పాదయాత్ర ద్వారా కూడా పోవడం జరుగుతుంది. కొందరు అయితే బయలుదేరిండ్రు ఇంతవరకే. కాబట్టి ఈరోజు మనం తాండ్రు పట్టణంకెళ్ళి కూడా ఈరోజు వెళ్ళావా తల్లి ఆశీర్వాదంతో మనము ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ రథసారథి తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ కుమార్ గారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇవాళ 8వ రోజు ఈరోజు
బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా తాండూరు పట్టణం నుంచి వికారాబాద్కు బండి సంజయ్ పాదయాత్ర రావడం జరుగుతుంది. ఆ యొక్క యాత్రని విజయవంతం చేయడానికి తాండూరు పట్టణం నుంచి మా జిల్లా నాయకులు రమేష్ అన్న, లలితక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం అహంకారపూరితమైన పరిపాలన, బీద బడుగు బలహీన వర్గాలకు కష్టం కలిగించే పరిపాలన తెలంగాణ రాష్ట్రమైనటువంటి కేసీఆర్ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని అంతమొందించాలన్న లక్ష్యంతో బండి సంజయ్ గారు నడుం బిగించి అడుగు ముందుకేసి పాదయాత్ర నడుచుకుంటూ ప్రతి రైతుల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి బీదవాడి కష్టాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయనకు మేము భరోసాను కలిగిస్తున్నాం, ముందుకు సాగండి, మేము మీ ఎంట ఉంటాం. తాండూరు ప్రజలు కానీ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే ప్రధాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. స్వచ్ఛమైన పరిపాలన అందించాలి, బడుగు బలహీన వర్గాల కొరకై అహర్నిశలు కష్టపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులై ఉన్నారని చెప్పి ఈ సభా వేదిక జరుపుకుంటూ ఆయనకు మేము వెన్నట్టు ఉండి ఆయన యాత్రలో మేమందరం కూడా నిమగ్నమై పాదయాత్రని విజయవంతం చేస్తామని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. 10,000 మంది కార్యకర్తల చేత ఏర్పాటు చేయబడతా ఉంది ఈ కార్యక్రమానికి. తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా 1,000 మంది కార్యకర్తలు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గడీల పాలనకు వ్యతిరేకంగా ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిధులు నీళ్లు నియామకాలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ జీవన విధానం కొనసాగుతుందని భావించి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరొకసారి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ జాతిని తట్టిలేపి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఆ రకంగా జరుగుతున్నటువంటి జైత్రయాత్ర ఇవాళ బండి సంజయ్ అన్న గారు ప్రారంభించడం జరిగింది. దాంట్లో తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా నిన్న జిల్లా కేంద్రంలో ప్రారంభమైనటువంటి పాదయాత్రలో బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి నిన్నటి నుండి అక్కడ పూర్తి సమయం ఇచ్చి అందరూ కూడా దాదాపుగా పాల్గొని మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే నిజంగానే మనం ఆశించినటువంటి తెలంగాణని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, మానవీయ తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల బీద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాలనేటటువంటి ఆశతోటి ఆ ఆశయంతో మనందరం కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. కానీ ఇవాళ కేవలం కుటుంబ పాలనకు పరిమితమై కేవలం ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి రాష్ట్ర పరిపాలనను ఈరోజు ప్రభుత్వం ఆ ప్రభుత్వ తీరును వ్యతిరేకించే విధంగా ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఈరోజు మారుమూల ప్రాంతాలకు సైతం ఈరోజు బండి సంజయ్ అన్న తరలి వెళ్తూ ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ అన్న పాదయాత్రను చూసి జనాలందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు నిజంగానే ఒక ఆశాజ్యోతిగా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి ఈ యాత్రని చూసి ఈరోజు అవాకులు చెవాకులు వెళుతున్నటువంటి తెరాస నాయకుల ఈరోజు కళ్ళు బయర్లు కమ్మే విధంగా ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర ఉద్దేశం నిజంగానే తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ఏదైతే నిజంగా ఉద్యోగాలు లేక ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, ఈరోజు డిగ్రీ పట్టాదారులు కావచ్చు, ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి అలవెన్సెస్ కానీ మిగతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ యాత్రలో మనందరం కూడా పాల్గొనాలి.